సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. ఎవరుసో ఇదిగోండి, చూసారు కదా, ఇదే నెల్లూరులో ఉన్న పోస్ట్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ ఆనుకునే ఉంటుంది. సరే, ఏ నుంచి నారాయణన్న బొరుగులు మిచ్చారు. ఇదిగో ఈ సందులో పోతా ఉండాల, ఏడ ఆగకూడదు, మన కోసం నా తెలిసి పాటికి వేస్తూ ఉంటాడు. ఇంకా విషయం ఏంటంటే, సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుంది అంగడి. ఇదిగోండి ఇదిగోండి వచ్చేసాం. అబ్బా మన కోసం రెడీ చేస్తున్నాడే. అమ్మతోడు నాన్నతోడు నన్ను పుట్టించిన బ్రహ్మతోడు వదలను దీన్నే ఓ ఎవర్సో బొరుగులు మిచ్చరు సో పొరగుంది ఎవర్సో. ఎవర్సో నమస్తే. ఒక పక్క ఈ కుడి చేతులు ఏమో మైకు, ఎడమ చేతులు ఏమో బొరుగులు మిచ్చరు. సరే ఏదేమైనా కానీ ముందు మీకు నమస్తే కొట్టాలా? మీకు నమస్తే కోరితేనే నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరే మొత్తానికి చూసుకుంటే నెల్లూరు నగరంలో ఉన్న మీకు అడ్రస్ చూపించు ఇప్పుడా. కరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి చక్కగా ఒకటే రూటు, నారాయణన్న బొరుగులు మిచ్చరు బండి. మామూలుగా మనలో మన మాట, ఏదన్నా మనం పని చేసేటప్పుడు సరే మనమే వేసామనుకోండి బొరుగులు మిచ్చరు, ఒకటి వేస్తాము రెండు వేస్తాము. కానీ ఈయన సాయంత్రం మొదలు పెట్టాడంటేనా రాత్రి దాకా బొరుగులు వేస్తూనే ఉంటాడు, ఈ చేత్తో అట్ట తిప్పుతూనే ఉంటాడు. ఆ విధంగా ఉంటుంది నారాయణతో. సరే నారాయణన్న బండి దగ్గరికి వచ్చేసాము. ఈయన దగ్గర 55 రకాల బొరుగులు మిచ్చరు, ఒకటి కాదు చాలా సంవత్సరం నుంచి ఏడే పెట్టినాడు బండి, చేస్తూ ఉంటాడు. లైవ్లో మీరు చూద్దరు రండి, బొరుగులు అసలు ఏ విధంగా ఉంటాయి, బొరుగులు మిచ్చరు ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం ఆయనతో మాట్లాడేద్దాం. వచ్చేసండి, పనిలో పని కా. ఫస్ట్ మనం రుచి చూడాలి కదా. బాబ్బా పైన పప్పులు గిప్పులేసి బలేసాడే ఆ బొరుగులు మిచ్చరా. సరే రండి మాట్లాడదాం అన్నతో. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరు నారాయణ అన్నే కదా? నారాయణ అన్న చల్లగుండలు నువ్వు, ఎందుకంటే ఈ గొంతు గొంతు మొత్తం నీ గురించి, నువ్వు పెద్ద సంగతి, నువ్వు పెద్ద తోపు, పెద్ద తురుంక అని అంటున్నారు. నీ చెయ్యి అలాంటిది, నీ చేతి ఏం కలిపినా కానీ అంత అమృతం అని చెప్తున్నారు. ఓకే కదా అన్న, నిజం చెప్తున్నా. ఓకే భయ్యా, నేను కాదనలేదు. మనలో మన మాట, ఇంట్లో ఏదన్నా మనం పని చేస్తూ ఉంటాం, పని చేయగానే అలిసిపోతాం. నువ్వు అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వెరైటీలు చేస్తున్నావు కదా, చైన పొట్టట్లా నీకా? చైన ఎప్పుడు పొట్టదు, పుడుతుంది కానీ తప్పదు కదా, పబ్లిక్ మన సేవ చేస్తున్నావు. ఇప్పుడు టయానికి ఆకలికి ఏదో ఒకటి అందించాలి కదా మనకి మంచిగా, అందుకోసం చైన ఎప్పైనా భరించాలి, వాళ్ళ కోసం మంచిగా టేస్టీగా చేసి పంపించాలి. అది సంగతి కాదు, ఒకప్పుడైతే ఒక 2 ఐటెములు 5 ఐటెములు 10 అట్లా పెంచుకుంటా పోయినావు, ఇప్పుడు 55 ఐటెం దాకా వచ్చావు. అంటే 55 రకాలు అంటే జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు కదా, మరి అందుకోసం కనిపెడతా ఉంటాం కొత్త రోజు ఒక రకం కనిపెడతా ఉన్నా కూడా వస్తానే ఉంటాయి వెరైటీలు. అయితే టేస్ట్ కూడా ఉండాలి కదా, టేస్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, మూడు ఉంటాయి. అందువల్లే మనం ఇంత ఇందులో నిలబడగలిగాం, అది ముందు పాయింట్. ఈ 55 రకాల్లో మన నెల్లూరు జనాభా ఎక్కువగా ఇష్టపడేది ఏంది, ఎన్ని రకాలు? ఎన్నున్నా బొరుగులు మిక్చర్ బొరుగులు మిక్చరే, కానీ వెరైటీ ఏదంటే ఇంకా చాలా ఉన్నాయి. సలాడ్స్ ఉంటాయి మన దగ్గర, మిక్చర్లే కాదు సలాడ్స్ కూడా ఉంటాయి. మిక్చర్లు వచ్చి బింగో మిక్చర్ బాగా ఫ్లోటింగ్ ఉంటుంది, దాని తర్వాత గ్రౌండ్నట్ మిక్చరు, క్యారెట్ మిక్చరు, మళ్ళీ వచ్చి మ్యాంగో ప్రియులకి మ్యాంగో మిక్చర్ ఉంటుంది, టొమాటో బాగా ఇష్టపడే వాళ్ళకి టొమాటో షార్ట్స్ ఉంటాయి, అదొక వెరైటీ, అది కూడా బాగుంటుంది. ఇంకా పోతే ఇంకా పప్పు చెక్కలతో సలాడ్ ఉంటుంది, అది కూడా చాలా బాగా పాపులర్. బాగా పప్పు చెక్కలు అంటే ఉప్పు చెక్కల? అవునవును, మిక్స్డ్ అన్ని నమ్కిన్స్ అన్ని మిక్సింగ్, 18 రకాల మిక్సింగ్ ఉంటుంది, అది అల్టిమేట్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది చాలా. కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఉంటుంది, స్వీట్ మిక్చర్ ఉంటుంది, బాగా స్వీట్ ప్రియుల కోసం స్వీట్ మిక్చర్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది ఒకసారి తింటే మళ్ళీ అదే కావాలి మిస్ అంత బాగుంటుంది. ఇంకా పోతే బొరుగులు మావులే, ఇంకా గొట్టం లోపల స్టఫ్ చేసి ఇస్తాము, అది ఎక్కువ బాగా ఎక్కువ ఫ్లూయెంట్గా పోతూ ఉంటాయి ఎక్కువగా, అది చాలా టేస్ట్గా బాగుంటుంది, వెంట వెంటనే తినేయాలన్నమాట, అది మటుకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చి ఆయిల్లెస్ వస్తుంది బేక్డు, ఇది వచ్చి టేస్టు డైటు, మళ్ళీ వచ్చి జిమ్ చేసే వాళ్ళకి ఆయిల్లెస్ వస్తుంది బేక్డు. ఏందన్నా ఇంత ఇంత వ్యవహారం ఉంది? ఉంది భయ్యా, అది సంగతి. ఇది బేక్డ్ వస్తుంది ఆయిల్లెస్, జిమ్ చేసే వాళ్ళకి బాగా ఎక్కువ తీసుకుంటారు, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కందిపప్పు రాగి ఓట్స్ ఒక 7 గ్రెయిన్స్తో తయారవుతుంది,
చాలా బాగుంటుంది ఇది కూడా. ఓకేనా? ఇంకపోతే ఇంకా జైన్స్ కోసం జైన్ మిక్చర్ కూడా ఉంటాయి. ఈ ఆయనను క్యారెట్ లేకుండా వస్తుంది. ఇది జీడిపప్ మిక్చరు, పిస్తా మిక్చరు, కార్న్ఫ్లేక్స్ మిక్చరు, స్ప్రింగ్ ఆనియన్ మిక్చరు. ఈ మెనూ చదవడానికి అరగంట పట్టేటట్టు ఉంది వర్స. పోతే మనకి పేజ్ ఉంటుంది గూగుల్లో, ఇక్కడ రావడానికి డైరెక్షన్ కూడా ఉంటుంది. నీట్గా మీరు గూగుల్లో నారాయణ మిచ్చరం కొట్టారంటే అడ్రస్ నీట్గా చూపిస్తుంది. డైరెక్ట్గా వచ్చేవచ్చు మనం. అది పేజ్ ఉంటుంది, మెనూ కూడా ఉంటుంది దాంట్లోనే. ఇక్కడే చూడపల్లి ఆడ చూసేనా వచ్చేవచ్చు మంచిగా. అది సంగతి. అంత ఫేమస్ అయ్యా నారాయణ అన్న నెల్లూరులో. మన చుట్టుపక్కల నెల్లూరు జనాలు బొరుగులు మిచ్చరం అంటే సాయంత్రం పూట బాగా ఇష్టపడతారు. రోజుకి ఎంతమంది వస్తారు, ఎన్ని పార్సల్ బయటికి పోతాయి? రోజుకి 100 మంది పైన వస్తారు. పార్సల్స్ ఏమంటే విడి పార్సల్ ఇస్తాం మనం, దూరం జర్నీ పార్సల్. అదేంటంటే మీకు 5 అవర్స్ దాకా ఉంటుంది, జర్నీ చేయవచ్చు మీరు బెంగళూరు దాకా పోవచ్చు హైగా. ఏందన్న బొరుగులు మిచ్చరు బెంగళూరు దాకా? ఎందుకంటే అవి వెజిటబుల్స్ అని సపరేట్ ఇస్తాము, నీకేం మెత్తపడదు. బొరుగులు సపరేట్ ఇస్తాం కాబట్టి కరకల్లాడుతుంది. మీకు మామూలుగా వెజిటబుల్స్ లేకుండా ప్లెయిన్ బొరుగులే ఇస్తాం మసాలా కలిపి. అవి బెంగళూరు పోయినాక 15 డేస్ వాళ్ళు తింటారు. అదేంటంటే సబ్జెక్టు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కలుపుకోవచ్చు అనమాట. మరి యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అన్ని యాడ్ చేసుకున్నట్టే మిక్చర్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు దాకా పోయి ఉన్నాయి బొరుగులు మిక్చరు? పోయినాయి బెంగళూరు, చెన్నై పోయినాయి. సబ్జెక్ట్ ఏంటంటే అది సపరేట్ ఇస్తాం, మసాలా అంతా కలిపి బొరుగుల వరకు విడిగా ఇస్తాము. అది మీరు ఇన్స్టెంట్ కలుపుకుంటే ఎర్రగడ్డలన్నీ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. మామూలుగా వస్తామే, నేను ఇంకా మన నెల్లూరు జనాభా ఇంతలాగా చెప్తున్నానంటే ఏమనుకున్నా కానీ నీ వ్యవహారం బెంగళూరు దాకా బాకింది. టేస్ట్ ఉంటేనే కదా మిత్రమా ఏదైనా. అంతే కదా. రొమ్మ నండ్రి, రొమ్మ థ్యాంక్స్. సరే కానివ్వండి, అదిగో ఫోన్లు కూడా వస్తున్నాయి మీకు. ఏంది డెలివరీ కూడా ఉందా? స్విగ్గీలో ఉంటుంది, స్విగ్గీలో జీనీ ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది. నాకు ఫోన్లో ఆర్డర్ చెప్పాలి. బొరుగులు మిచ్చరు స్విగ్గీలోనా? స్విగ్గీలో మీరు జీనీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. జీనీ ఆర్డర్ పెట్టుకొని నాకు ఫోన్పేలో అమౌంట్ వేసారంటే అమౌంట్ చెప్పి వేసేసి నాకు పలానా ఐటెం కావాలని ఫోన్లో ఆర్డర్ చెప్తే నేను చేసేసినాక అతను స్విగ్గీ డెలివరీ బాయ్ మీకు డెలివరీ చేస్తాడు. కిలోమీటర్కి 6 రూపీస్ లెక్కన తీసుకుంటారు. ఎంత డిస్టెన్స్ బట్టి 6 రూపీస్ పడతా ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఇప్పుడు అందరికి ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కదా, అందుకని మనం ఆన్లైన్ ఇవ్వడానికి మ్యాన్ పవర్ లేదు నా దగ్గర. ఒక్కడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 20 సంవత్సరాలు అయిపోయింది, 2003 నుంచి. నాకప్పుడు 16 ఏళ్ళ వయసు. అది సంగతి. 16 ఏళ్ళ వయసు ఉంటే పడి పడి లేచి మనసు ఉంటడం ఎసుకో ఎసుకో ఉంటా బొరుగులు ఎసుకో, ఆ విధంగా స్టార్ట్ చేశారా? అంతే భయ్యా. ఎవరు సో అన్న పార్సిల్ పట్టుకోబోతా ఉన్నాడు అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. ఏదో ఒకసారి పైకి దాన్ని పార్సిల్ అన్న. ఎన్ని ఎత్తుకోబోతున్నావు, ఏమి ఎత్తుకోబోతున్నావు? బొరుగులు మిచ్చరు ఎన్ని? బొరుగులు మిచ్చరు 2 అండి. 2 బాగా చాలా బాగా చేస్తాడు, అన్ని వెరైటీస్ ఉంటాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, శుచిగా ఉంటుంది, చాలా నీట్గా చేస్తాడు. చిన్న బండి అయినా చాలా వెరైటీస్ దొరుకుతాయి. నెల్లూరులో ఏడాలేనిటి నారాయణ దగ్గర ఉంటుంది ఇది. ఇది శిఖరం వారి ఇది, ఇది బొరుగులు మిచ్చరు. ఇంటికి తీసుకుని పోయేసి 1-2 గంటలు తాలైనా తింటే ఎట్ట ఇక్కడ ఉంటుందో అట్టే ఉంటుంది. ఆడ కూడా ఆయన కలపతా ఉంటే నా ముక్కుల నుంచి పోతుంది వాసన, ఫ్లేవరు తల్లో పోతుంది. ఇంకా తింటే ఎట్టుంటుందా రసారంగా. ఈయన చాలా ఓల్డ్ మ్యాన్, ఒక 20 సంవత్సరాల నుంచి నారాయణ అనే మిచ్చరు. ఎవరికడైనా ఒక రకం 2 రకాలు ఉంటాయి, ఈయనకాడ 52 రకాలు ఉన్నాయంట. బొరుగులు మిచ్చరు. బొరుగులు మిచ్చరు అది. ఈవినింగ్ నెల్లూరులో స్నాక్స్గా బాగుండేదంటే నారాయణ మిచ్చరు ఆచార్య వీధిలో. ఖచ్చితంగా అతని దగ్గర చాలా రకాలు ఉన్నాయి. సలాడు ఫేమస్గా ఉంటుంది నైట్ టైము. ఇంకా ఎవరు టిఫిన్ తినేవాళ్ళు ఓళ్ళు సాలడ్ తినేసి గమ్ముకుండొచ్చు. ఒక బాక్స్ సాలడ్ అంత కూరగాయలతో చాలా టేస్ట్గా ఉంటుంది. మేము డైలీ కస్టమర్లు ఆయనకి. మాది కడప, ఇటు షాపింగ్కి వచ్చినాము. అమ్మ కడప, అమ్మ జాగ్రత్తగా ఉండాలి సామె. ఏం లేదులే, ఏదైనా తిందామా అని చూస్తున్నాం సాయంత్రం స్నాక్స్. అక్కడుండి ఆ బండి కొట్టుకులో బాగుంటుంది అని చెప్పినారా, సర్లే చేద్దామని చూస్తున్నాము. 1/2 అవర్ అయింది బాగా ఆర్డర్ ఇచ్చి, ఇప్పుడు ఇచ్చినాడు. టేస్ట్ చూద్దామని చేస్తున్నాం, బాగున్నాయి. లేట్గానే లేటెస్ట్గా బాగా కడపలో కూడా తిన్నాం, కానీ ఇంత టేస్ట్ లేదు, ఇంత ఇదిగా లేదన్నమాట. బాగుంది, వచ్చినందుకు ఇక్కడ తిన్నందుకు బాగా సాటిస్ఫాక్షన్ అయిందనమాట. కడప నాటుకోడి సంగతి తిన్నట్టు ఉంది. అబ్బా సింపుల్గా తేల్చి పడేసాడు అన్న. రోజు వస్తారు ఇక్కడికి? రోజు కాదు, అప్పుడప్పుడు వస్తాను. వచ్చినప్పుడు కానీ టేస్ట్ ఇటు వెళ్ళి ఇటు ఎటు ఎప్పుడు వెళ్ళినా తీసుకెళ్తాం అంతే. పార్సెల్ తీసుకుంటాం, తింటాం కూడా. నారాయణ గొట్టం కోసి మరి లోపల బొరుగులు మిచ్చరు పెట్టారు. అబ్బబ్బబ్బబ్బా, చేసే పనిలో మంచి కనపడాలి, కానీ మనిషి కనపడాల్సిన అవసరం లే. ఇంకైందా ఏదో ఒకట్లే సరే వరుస అయితే. ఈ గొట్టాలు భలే కరకల్లా ఆడుతుంటాయి. ఇవి కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్న దగ్గర. ఇది కూడా ఒక వేసేద్దాం. అబ్బా ఎందుకు అందరూ ఇక్కడికి వస్తున్నారంటే అన్న దగ్గర విషయం ఉంది. సరే ఏదేమైనా కానీ మీరేం చేయాలా, మీరు ఎప్పుడన్నా సాయంత్రం పూట మీ చుట్టుపక్కల ఉంటే
ఖచ్చితంగా నారాయణ దగ్గరకు వచ్చేసి తిరిగిపోతా ఉండడమే. అది మందల మరో మందతో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామెన్ శివాతో సింహపూర్తి నెల్లూరు నుంచి